కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల తప్పుడు ప్రచారాన్ని రాష్ట్ర ప్రజలు నమ్మరని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని చెప్పారు. త్వరలో కాంగ్రెస్ ముక్త భారత్ సాధ్యం కానుందని తెలిపారు. ప్రజలు తమ పార్టీని ఆదరించేందుకు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ దేశానికే కాదు ప్రపంచానికే ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం కావాలని కోరుకుంటున్నారని అన్నారు. మోదీకి రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఎవరూ సాటి రారని లక్ష్మణ్ విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు వచ్చిన పరిస్థితే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ దాదాపు 12 రాష్ట్రాల్లో ఒక్క సీటు కూడా గెలవలేని పరిస్థితి ఉందని లక్ష్మణ్ అన్నారు. ప్రజలు విశ్వసించడం లేదు కాబట్టి ఈ ఫేక్ వీడియోలు, కాబట్టి ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏ రకంగా నేను అడుగుతున్నా, సూటిగా ఒక హోంమంత్రి వ్యాఖ్యలను మీరు ఆ రకంగా మరి మార్ఫింగ్ చేశారంటే, మరి ఆ ట్విస్టెడ్ ఆడియోలు, ఈ రకమైనటువంటి మీమ్స్, రీల్స్ తయారు చేసి అబద్దాలని ఈ ఎన్నికల్లో నమ్ముకొని మరి గెలిచేదానికి తక్కువ తమారా విద్యలన్నైతే మీరు ప్రదర్శించాలో, ఇవాళ అన్ని రకాలైనటువంటి ఈ యొక్క విద్యలను మీరు ప్రదర్శిస్తున్నట్టే మొన్న కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే ఒక తప్పుడు ప్రచారాన్ని, విష ప్రచారాన్ని, దుష్ప్రచారాన్ని నిజంగా ఆ రోజు ఒక విధంగా ప్రజలు నమ్మే విధంగా ఆ ప్రచారం చేసి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని చెప్పి ఆ రకంగా బీఆర్ఎస్ ను ఓడించారు ప్రజలు. ఆ రకమైనటువంటి ప్రచారంతో లాభపడి ఉండొచ్చు మీరు కాంగ్రెస్ పార్టీ, కానీ ఈ అబద్ద విష ప్రచారం వల్లనే ఈ కాంగ్రెస్ నమ్ముకొని మొన్న అసెంబ్లీలో గెలిచారు. కాబట్టి అదే పంతాన్ని ఇవాళ అవలించడానికి ప్రయత్నం చేస్తా ఉంటే మీ యొక్క రిజర్వేషన్ అంశాన్ని, ఈ రాజ్యాంగం రద్దు విషయాన్ని ప్రజలు ఏమాత్రం కూడా మరి నమ్మశక్యంగా లేదని